శ్రీనివాస్ గారు, సో త్రూఅవుట్ ద షూటింగ్ మీరు చాలా అంటే ఆల్మోస్ట్ కడపలో ఒకటి సరదాగా కాలేజ్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ ఇంత యూత్ టీమ్ కాబట్టి. సో కాకపోతే దీంట్లో చాలా మంది బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడికక్కడే అసలు అటు ఇంప్రోవైజేషన్ ఏం చేయాలి, నేను క్లియర్గా ఒక స్క్రిప్ట్ ఇస్తారు, నీట్ గా చెప్తారు, మొత్తం మిస్ అయింది అయిపోయా, నెక్స్ట్ మాకు ఒత్తు కావాలి. త్రిక్రమ్ గారు మరో మాస్టర్ కనిపించారు. ఓకే, షూటింగ్ ఎంటైర్ షూటింగ్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే యాక్చువల్లీ శివ నేను ముందే ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ ఫ్రెండ్షిప్ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా వీడియో వచ్చాడు, దట్ వాస్ ఎ సర్ప్రైజ్. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళే వరకు నాకు వెళ్ళే ముందు తెలుసు, వెళ్ళిన తర్వాత షూట్ లొకేషన్ శివకి తెలుసు. ప్రపంచం చాలా చిన్నది, సో కారం దోశ తినడం, సాయంత్రం వెళ్తే లస్సీ తాగడం. ఓకే, మీరందరూ కలిపి త్రివిక్రమ్ గారిని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్? ఒక అపార్ట్మెంట్ లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ లో మూడు తీసుకున్నాడు. లైక్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం లోపల, లైక్ కాశీస్ నగర్ ఒక రూమ్ లో, మేము దగ్గర ఒక రూమ్ లో, ఈ అమ్మాయి ఇంకా వేరే ఫ్లాట్ లో, సో అందరూ ఒక చోట ఉండాలి. షూటింగ్ అయిపోయింది వచ్చాం, ఎవరు అపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుకోవడం, కిందకి వెళ్ళి ఆనందం వస్తుండడం, మళ్ళీ పైకి రావడం. సార్ యాక్చువల్గా ఒక అంటే ఇందులో ముగ్గురు అబ్బాయిలు కనిపిస్తున్నారు మాకు టాయిలెట్ లో, ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన స్టోరీనా? మీరు ఇందా కూడా అన్నారు ఇట్స్ నాటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అలా కాదు, మాది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టోరీని చూపించబోతున్నారు? లేదండి, అలా సపరేటెడ్గా ఏముండదు. మూవీ మొత్తం మీరు వేమనతోనే ట్రావెల్ చేస్తారు. ఈ వేమనకి వీళ్ళు ఎలా రిలేటెడ్, ఈ ఆల్ ది సపోర్టింగ్ ప్లాట్స్ అల్టిమేట్లీ లీడ్ టు వేమన. అంటే ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ హిమ్. వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ హిమ్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి, మన పక్కవాడు హ్యాపీగా ఉంటే మనకు కన్సోలింగ్గా ఉంటుంది. ఇట్లా ఇట్స్ అన్ ఇంటర్లింక్డ్ స్టోరీ. అంటే మామూలుగా కొన్ని సినిమాలు వస్తుంటాయి కానీ ఒక ఫైవ్ డిఫరెంట్ లైఫ్స్ తీసి చూపించడం, అలాంటిది ఏమి ఉండదు అండి. ఇట్స్ అ సింగిల్ స్టోరీ అండ్ ఇట్ డ్రైవ్ సింగిల్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ డ్రివెన్ అండ్ క్యారీడ్ బై వేమన క్యారెక్టర్ అనమాట. వీళ్ళందరూ దానికే హెల్ప్ చేస్తారు ఎన్ని క్యారెక్టర్లు పెట్టినా. సో ఫైనల్ ఏంటి అంటే మీరు ఒక మంచి లైక్ కారం దోశ అనేది జస్టిఫికేషన్ అనేది మన సినిమా చూస్తాను తెలుస్తుంది. కారణం యా, సో ఆ జస్టిఫికేషన్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో దెన్ వేమన విల్ యాక్చువల్లీ డూ సంథింగ్. మీరు సినిమా చూసిన ఇంటర్వ్యూ బాబు వీడు మాట్లాడుతూనే ఉన్నాడని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు, అది ఫీల్ అవ్వాలని కూడా మేము అనుకుంటున్నాము. సో వాడు వన్స్ హీ రియలైజెస్ దెన్ వాట్, ఇప్పుడు మనం కూడా ఏదో చేద్దామని డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు డిసైడ్ అవ్వనని రోజులు ఎన్నైనా మాట్లాడతాం, మీరు డిసైడ్ అయిపోయి నేను ఇదే చేయాలి అనుకున్నప్పుడు దెన్ వాట్ అని హీ విల్ టేక్ వన్ స్మాల్ స్టెప్. ఇట్ దట్ కూడా చాలా రియలిస్టిక్ నోట్లో ఎండ్ చేసాము. అంటే సూపర్ రిచ్ అయితే అవ్వడు, సో ఏం చేస్తాడు అనేది చిన్న. మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెబ్యూ అండి, అంటే ఇంతకుముందు సినిమాలు చేశారు, ఇంకా అవి రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు ఆయన, ఎందరో మహాన్ బాల్ అని ఒక సినిమా చేస్తున్నాడు, లిరిసిస్ట్ కొత్త అతనే. ఇంకా ఇంకొకటి అంటే ఈ సినిమాకి మాకు బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మా ఎడిటర్ గారు అండి. మాల్గుడి డేస్, రోజా, బాంబే, దిల్సే, చంద్రముఖి వరకు మణిరత్నం గారితో, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసే సురేష్ సార్ సార్ మా మూవీకి ఎడిటర్ అనమాట. ఆయన పర్సనల్గా కూర్చొని ఎడిట్ చేసి మీ సినిమా ఇలా ఉంది ఇలా ఉందని మాకు చెప్పింది ఆయన అనమాట. సో అలా ప్రతి స్టేజ్లో మాకు ఒక సర్ప్రైజ్ ఆర్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఎలిమెంట్ వస్తూ వచ్చింది అనమాట. సో సురేష్ సార్ వెన్ హీ యాక్సెప్టెడ్ టు ఎడిట్ అవర్ ప్రాజెక్ట్ వీ వర్ వెరీ హ్యాపీ. అంత ఎక్స్పీరియన్స్డ్ ఆయన నేషనల్ అవార్డు విన్నారు, పైగా స్టేట్ లెవెల్ అచీవ్మెంట్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేస్తారు కానీ మా సినిమా చూసి, ఆయన సినిమా 5.1 మిక్సింగ్లో చూసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఇది జనాలు నచ్చుతారా నచ్చారో ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఎంజాయ్ చేశాను. అయినా చెల్లంటే ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు చాలా చేస్తారండి ఆయన. సో నేను ఎంజాయ్ చేశాను, నాకేం బోర్ పెట్టట్లేదు, సో ఈ గో హెడ్ అండ్ రిలీజ్ అని చెప్పారన్నమాట. మేము ట్రిమ్ చేస్తామన్నప్పుడు కూడా హీ గేవ్ అస్ దట్ కాన్ఫిడెన్స్. బట్ సరే, జనాలు అందరికీ కూడా కొంచెం ఆ మిడిల్ గ్రౌండ్ ఉండాలని కొంచెం ట్రిమ్ చేసిన సందేశాలు ఉన్నాయి కానీ
బట్ అదర్వైజ్ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ది ప్రాజెక్ట్. ఓకే, సో యాక్చువల్లీ కడపలో మంచి మంచి లొకేషన్ చూపించాను అన్న, సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతంగా చూపించాలి. అవునండి. రాజా భట్టాచార్జీ అని మనకు ఫస్ట్ నుంచి ఆయనతోనే చేస్తున్నామండి. మేము ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చెన్నైలో మా గ్యాంగ్ మాత్రం ఆయనే, లైక్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఆయన ఫోటోగ్రఫీస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత షార్ట్ ఫిల్మ్ అన్ని రకాలు చేశారనమాట. ఇంతకుముందు ఆయనతో కలిసి మనసు అని వంకాయలు సత్యనారాయణ గారిని పెట్టి ఒక 32 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం, దాన్ని ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి పంపిస్తున్నాం అనమాట. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కూడా రీసెంట్గా జరిగినప్పుడు మన మధురా శ్రీధర్ గారు వీటికి కొంత జడ్జెస్ ఉన్నప్పుడు కూడా దానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఆయనతో అప్పటి నుంచే మా అసోసియేషన్ చాలా బాగుండేదండి. ఆయన రెంటే కమని ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు ఇప్పుడు కన్నడలో హులిరాయ్ అని ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో వీళ్ళు దే డిడ్ రియలీ గుడ్ జాబ్ అండి, అంటే మాకున్న కన్సెంట్స్లో విత్ ఆల్ ది దే డిడ్ రియలీ గుడ్ జాబ్. హాయ్, దిస్ ఇస్ శివ. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ మీడియాలో చూడండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఇస్ చందన. వాచ్ కారం దోసాస్ ఎక్స్క్లూజివ్ వీడియో ఆన్ ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్, నేను సూర్య శ్రీనివాస్. వాచ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్ ఐ డ్రీమ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ. హలో, నా పేరు త్రివిక్రమ్ గాజులపల్లి అండి. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఐ డ్రీమ్ మీడియాలో చూడండి. వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.